పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పొత్తు అనేటువంటిది రాసుకొచ్చారు రాధాకృష్ణ గారు చాలాసార్లు ఆంధ్రజ్యోతి సార్లు కథనాలు రాసింది తెలంగాణలో పొత్తు కంప కన్ఫామ్ అయిపోయింది పైనుంచి అన్నటువంటిది మొన్నటితో బండి సంజయ్ తేజ్ చెప్పేశాడు పొరపాటును కూడా పొత్తు ఎవరితో లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తాం దీంతో ఇవాళ రాధాకృష్ణ గారు స్వయంగా రంగంలోకి దిగారు మొన్నటిదాకా కేసీఆర్ మీద వ్యతిరేక కథనాలు చేసుకుంటూ రాసుకుంటూ వచ్చినటువంటి ఆయన అకస్మాత్తుగా ప్లేట్ చేశారు ఏమని కేసీఆర్ని ఓడగొట్టేవాడు ఎవడూ లేడు కానీ కేసీఆర్ని స్టాలిన్ లాంటి వాళ్ళు నమ్మట్లేదు ఎందుకు నమ్మాలి స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో సభ్యుడు ఆయన కేసీఆర్ని ఎందుకు నమ్మాలా ఆయన కాంగ్రెస్ తరపున చేయాలా ఇంకోటి చంద్రబాబుని జగన్ కూడా ఆయన పుట్టినరోజు పిలవలేదు ఆయన పుట్టినరోజు పిలుస్తేంది పిలవకపోతే ఏంది ఆయన కాంగ్రెస్ కూటమిలో సభ్యుడు ఇంకా ఆయన గురించి ఆయన ఏదో గొప్ప అయినట్టు ఒక ఆస్పెక్ట్ రెండవ కాన్సెప్ట్ ఇంకొకటి రాసుకొచ్చారు బండి సంజయ్ అంటే భారతీయ జనతా పార్టీలో లీడర్ అంటే కేసీఆర్ ఢీ కొట్టే లీడర్ కనబడి అంటే రేవంత్ మాత్రం కనబడుతున్నాడు అక్కడ రేవంత్ పాదయాత్రకి పట్టించుకునే లేడు చివరికి ఆయనకి ఆయనే రోజు నాకు సెక్యూరిటీ తగ్గింది ఎక్కువైందని చెప్పేసి మాట్లాడితే కానీ వార్తలు రాయలేని పరిస్థితి బండి సంజయ్ యాత్రకి చక్కగానే స్పందన వచ్చింది పోనీ ఇద్దరికి సమ్మె అనుకో ఇంకోటి రేవంత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఒక్కటే గెలవలేదు తెలంగాణ హైదరాబాదులోనూ ఓటం పాలైంది అట్లాగే దుబ్బాక కావచ్చు తర్వాత హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు అన్ని డిపాజిట్లు కొట్టుకుపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో రెండు చోట్లేమో గెలవడం ఒక చోటేమో డిపాజిట్లు ఏంటి కేవలం పదివేల ఓట్ల తేడాతను ఓడిపోయింది మునుగోడు హైదరాబాద్లో భారీ విజయం సాధించుకొచ్చాడు బండి సంజయ్ మరి ఆయన్ని నమ్మట్లేదట రేవంత్ని మాత్రం ప్రత్యామ్నాయంలో చూస్తున్నాట అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వాళ్ళు లేరంట రేవంత్ థర్డ్ ప్లేస్లో ఉన్న రేవంత్ సూపర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కేసీఆర్ సూపర్ మధ్యలో ఉన్నటువంటి బండి సంజయ్ మాత్రం లేదు ఏంటి అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకి బండి సంజయ్ ఒప్పుకోవట్లేదు ఇక్కడ సోమవీర్రాజు కానీ అక్కడ బండి సంజయ్ కానీ ఈయనకి ఎట్లా ఉండాలంటే ప్రతి పార్టీకి ఒక అధ్యక్షుడై ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఈయనకి ఫోన్ చేయాలి ఈయన చెప్తాడు లేకపోతే ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకో వాడుతగలిసి సాగు అని చెప్పేసి అలా చేయకపోతే గనక చేసేస్తారు అనమాట ఇదొక మీడియా సైకోయిజం అనాలా లేకపోతే మీడియా రౌడీజం అనాలేమో